ఆత్మకూరు కొత్తపల్లి మండలం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు హరిత ఆదివారం తన పొలంలో పనిచేసుకుంటున్న సమయంలో చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్నారని కొత్తపల్లి ఎస్ఐ ముబీనా తాజ్ అక్కడికి వెళ్లి హరితను నానా దుర్భాషలాడి బయటకు చెప్పుకోలేని విధంగా తిడుతూ ఆమెను కొట్టుకుంటూ మెడ పట్టుకుని లాకెళ్తుంటే అడ్డు వచ్చిన ఆమె తండ్రిని కూడా కొట్టుకుంటూ జీపులో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కు తరలించి 3 గంటల పాటు మానసిక ఒత్తిడికి గురిచేసి తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా చేసిన ఎస్ఐ ముబీనా తాజ్ ను వెంటనే సస్పెండ్ చేయాలని శ్రామిక మహిళా కన్వీనర్ పి నిర్మల డిమాండ్ చేశారు. ఎవరనుకోని మాట్లాడుతున్నావు? కళ్ళు ఎత్తుకెక్కాయా నీకు? నువ్వెట్లా మాట్లాడుతున్నావు? ఎట్లా మాట్లాడుతున్నావు? కళ్ళు ఎత్తుకెక్కాయా? కంటి ముందర ఎవరన్నా కనిపించదా నీకు? నేను పాపను తిరునాళ్ళ దొరకపోతున్నా. నిన్ను అడగలేదు. నువ్వు అడుగుతున్నా ఎందుకు చెప్తున్నా మేడం? నేను బయలుదేరు. మీరు చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు ఇనాలా. మండల అధికారి నువ్వా? నేనా? మీరే కావచ్చు మేడం. కొత్తపల్లి దగ్గర సింగరాజపల్లిలో పనిచేసే అనిత అనే టీచరు హరిత అమ్మాయి పొలాన్ని పోతే, ఆదివారం కాబట్టి సెలవు కాబట్టి పొలాన్ని పోయింది పనికి. వాళ్ళ నాన్న కూడా వచ్చినాడు. ఆ పని అయిపోయినాక వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మాయిని వాళ్ళ తిరునాళ్ళు తీసుకుపోవడం వచ్చారు. వాళ్ళు అక్కడ ఉంటే కొత్తపల్లి ఎస్ఐ గారు ముబీనా తాజ్ ఒక మహిళ అక్కడికి వెళ్ళి రా అని చెప్పేసి దుర్భాషలాడి చెంపలకేసి కొట్టి వస్తావా రావా లేకుంటే అని చెప్పేసి వీడియో కూడా ఉంది. చివరికి వాళ్ళ నాన్న కూడా స్టేషన్ తీసుకెళ్లి 4 గంటలు పెట్టేసి ఈమెను పెట్టేసి ఏ మాత్రం మాట్లాడితే కబర్ దాని పక్కన ఇద్దరు పోలీసులను, అంటే మేము ఉగ్రవాదులమా, మేము మర్డర్లు చేసినామా, హత్యలు చేసినామా, దొంగతనాలు చేసినామా, ఏం చేసినామని ఆ రకంగా మీరు మమ్మల్ని చేస్తున్నారు. అమ్మాయి అడిగింది నేను ఎందుకు రావాలి మేడం, నా పనుసు సాయంకాలం వస్తాను, సాయంకాలం వస్తా అంటే వెళ్ళిపోవచ్చు కదా. ఏ మండలాధికారి అయితే ఏమైతే, ఎవరైతే ఏమైతే, అంటే ఎవరైతే అట్లా అక్రమంగా అరెస్ట్ చేసి ఏవైతే మా హక్కులు ఉన్నాయో కాలు రాసే ఇది వాళ్ళకుందా?